హే గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ ఇష్ట డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం పవర్ బిఐ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసుకుందామండి. అంటే ఏం లేదండి, పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది, అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఏమేమి రన్ అవుతున్నాయో తెలుసుకుందాం ఈ వీడియోలో. గైస్, ఇది మీకు బిగినర్ లెవెల్ అయితే ఇది ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ ఎవరైతే సీనియర్ లెవెల్ ఆర్కిటెక్ట్ లెవెల్లో ఉంటున్నారో ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్ అయితే ఇంటర్వ్యూలో వస్తుందండి. ఐ మీన్ సీనియర్ పొజిషన్కి మీరు యూనో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఆర్ ఆర్కిటెక్ట్ లెవెల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఏం లేదు, ఇప్పుడు మనం ఒకసారి పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేసి చూద్దాము. దాని తర్వాత ఏంటంటే డెఫినేషన్ చూద్దామండి. ఓకే గైస్, నేను ఇక్కడ పవర్ బై డెస్క్టాప్ అయితే ఓపెన్ చేశాను. సో ఇన్ ఆర్డర్ టు సేవ్ ద టైం నేను ఎలా ఓపెన్ చేయాలో చూపించలేదు, అందరికి తెలిసింది. ఓకే, సో ఇక్కడ పవర్ బై డెస్క్టాప్ బ్లాంక్ అండి, నేను డేటా ఎటువంటి డేటా ఏం లోడ్ చేయలేదు. ఓకే, మేక్ షూట్ అండర్స్టాండ్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ చేసి టాస్క్ మేనేజర్ క్లిక్ చేస్తే మనకి టాస్క్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఇలా కాకూడదు అనుకుంటే కంట్రోల్ ఆల్ డిలీట్ క్లిక్ చేసినా మనకి టాస్క్ మేనేజర్ ఓపెన్ అయ్యింది. ఓకేనా? సో వేర్ వీఆర్ టాస్క్ మేనేజర్, యా సో ఎనీథింగ్ ఇస్ ఓకే. సో ఇప్పుడు టాస్క్ మేనేజర్ ఓపెన్ అయినప్పుడు మనం పవర్ బిఐ డెస్క్టాప్ మనకి రన్ యాప్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి పవర్ బిఐ. వన్ సెకండ్, యా డెస్క్టాప్ చూడండి, 12 సర్వీసెస్ బిహైండ్ ద సీన్ రన్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి క్రాష్ ప్యాడ్. ఫస్ట్ థింగ్ ఇస్ క్రాష్ ప్యాడ్ అంటే ఏం లేదండి, మనం ఎప్పుడైనా ఏదన్నా పవర్ బిఐ డెస్క్టాప్ సడన్ క్రాష్ అయినప్పుడు ఆ లాగ్స్ కోసం, ఐ మీన్ ఎలా క్రాష్ అయింది ఏంటి అనేది ఆ లాగ్స్ రీచ్ చేయడానికి ఈ క్రాష్ పడ్ సర్వీస్ అని యూజ్ చేస్తాం. బట్ ఇది మీరు ఈ ఎండ్ చేసిన ఈ టాస్క్ని ఏం కాదు, మీకు పవర్ బిఐ డెస్క్టాప్ అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది, నో ఇష్యూస్. సో అది పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు, ప్రతి అప్లికేషన్కి ఆ క్రాష్ పడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ప్రతి అప్లికేషన్ క్రాష్ పడ్ ఉంటుంది. సో డోంట్ నీడ్ టు థింక్ మచ్ మోర్ ఆన్ దట్ వన్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ సీక్వల్ సర్వర్ అనాలిసిస్ సర్వీస్, దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. సో మీరు పవర్ బిఐ డెస్క్టాప్ మీకు వర్క్ అవుతుందంటే ద మెయిన్ కీస్ సీక్వల్ సర్వర్ అనాలిసిస్ సర్వీసెస్. వన్స్ ఈ సర్వీసెస్ కనుక లేకపోతే కనుక, ఐ మీన్ ఈ ప్రాసెస్ కనుక రన్ అవ్వకపోతే కనుక మీకు పవర్ బిఐ డెస్క్టాప్ అనేది అసలు వర్క్ అవ్వదు. సో ఒకసారి రైట్ క్లిక్ చేయండి, ఓపెన్ ఫైల్ లొకేషన్. ఓపెన్ ఫైల్ లొకేషన్ అంటే మనం ఎక్కడైతే మనం పవర్ బిఐ డెస్క్టాప్ ఇన్స్టాల్ చేసామో ఆ ప్రోగ్రామ్ ఫైల్స్కి ఓపెన్ వెళ్తామండి. ఇది అప్లికేషన్ అనమాట. సో ఇది ఉండటం వల్ల మనకి పవర్ బిఐ డెస్క్టాప్ అనేది వర్క్ అవుతుంది. సో ఒకసారి ఏం చేస్తానంటే మీ ముందు ఈ ప్రాసెస్ ఎండ్ చేస్తున్నాను. ఇందాక క్రాష్ ప్యాడ్ ఎండ్ చేసినా మనకి ఏం కాలేదు, బట్ ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి, డెలిబరేట్లీ అంటే వాంటెడ్గా దీన్ని రైట్ క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నా. ఒకసారి ఎంటర్ క్లిక్ చేసిన ఏమవుతుంది చూడండి, ఇక్కడ చూడండి వర్కౌట్ అవట్లా, వీఆర్ ఎన్కౌంటరింగ్ ప్రాబ్లమ్స్, ప్లీజ్ క్లోజ్ అండ్ రీస్టార్ట్ పవర్ బిఐ డెస్క్టాప్. సో ఎంతసారి చేసిన ఇలా వస్తూనే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా మెయిన్ ఏంటంటే మనం ఆ పవర్ బిఐ డెస్క్టాప్ వర్క్ అవ్వడానికి మెయిన్ సీక్వెన్స్ అనాలిసిస్ సర్వీసెస్, దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో వన్స్ మీరు ఆ ప్రాసెస్ కనుక కిల్ చేస్తే మీకు వర్కౌట్ అవుతుంది. సో సీక్వెన్స్ సర్వర్ అనాలిసిస్ అంటే ఇక్కడ చూద్దాం మనం, అంటే బిహైండ్ ద సీన్, బై డిఫాల్ట్ పవర్ బిఐ యూజెస్ సీక్వెన్స్ అనాలిసిస్ సర్వీసెస్ టు హ్యాండిల్ డేటా మోడలింగ్ క్యాలిక్యులేషన్స్ అండ్ క్వరీస్. ఓకే, యాజ్ వీ నో దట్ పవర్ బిఐ స్టోర్స్ ఇన్ మెమరీ డేటా ఇంజన్, ఆల్ దిస్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ వెట్టి ప్యాక్ ఇంజన్ విచ్ ఇస్ కాంపోనెంట్ ఆఫ్ ఎస్ఎస్ఏఎస్. సో ఇది మెయిన్ అండి. ఓకే, సో మనకి ఎస్ఎస్ఏఎస్ సర్వీస్ అనేది మనకి మెయిన్ పవర్ బిఐ డెస్క్టాప్ రన్ అవడానికి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ మ్యాషప్ ఎవాల్యుయేషన్ సెంటర్ అంటే ఏందో చూద్దామండి. ఓకే, సో లెట్ మీ ఓపెన్ హియర్ అగైన్ పవర్ బిఐ డెస్క్టాప్. ఓకే, సో ఎందుకంటే ఇంత క్లోజ్ చేశాను కాబట్టి ఫోర్స్ఫుల్గా ఇది అవునా, ఇది మనం ప్రాసెస్ కిల్ చేసాం కాబట్టి ఇంకా అది వర్కౌట్ అవుతుంది. సో మళ్ళీ మనం ఫ్రెష్గా ఓపెన్ చేయాలి పవర్ బిఐ డెస్క్టాప్. సో ఒకసారి మీకు అలాంటి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి యూనో, సడన్గా క్రాష్ అవ్వడం కానీ సడన్గా అలాంటి ఎర్రర్స్ రావడం కానీ. సో అలా మెయిన్ ఎందుకంటే మెయిన్లీ ఎస్ఎస్ఏఎస్ సర్వర్ అనేది మనకి సర్వీస్ అనేది మనకి ఎక్కడో చాట అది ఎండ్ అవ్వడం వల్ల మనకి అలాంటి ఇష్యూస్ మేబీ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మనకి రియల్ టైంలోకి. సో సిమిలర్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేశాను, అగైన్ ఐ విల్ గో టు హియర్ టాస్క్ మేనేజర్. ఓకే, సో చూడండి మళ్ళీ మనకి కొత్తగా ఈ సర్వీస్ అనేది యాడ్ అయిపోయింది, క్రాష్ ప్యాడ్ మనకు తెలుసు. సో నెక్స్ట్ ఏంటంటే ఇది పవర్ బిఐ డెస్క్టాప్ అంటే, సో ఇది అప్లికేషన్ అనమాట. రైట్ క్లిక్ చేయండి, గో టు ఫైల్ లొకేషన్. సో మీరు, సో ఇది మన పవర్ బిఐ డెస్క్, ఇది క్లిక్ చేసినా మీకు పవర్ బిఐ డెస్క్టాప్ అయితే ఓపెన్ అయింది. ఎనీథింగ్ ఇస్ సేమ్, మీరు ఎక్కడ వచ్చి సెర్చ్ చేసినా పవర్ బిఐ డెస్క్టాప్ సెర్చ్ చేసి క్లిక్ చేసిన ఒకటే, ఇది క్లిక్ చేసిన ఒకటే. బై డిఫాల్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల ఈ అప్లికేషన్ మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇందులోనే మనకి అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అవడానికి మెయిన్ రీజన్ మనకి ఇది అప్లికేషన్, ఇది మనం తెలుసు పవర్ బిఐ డెస్క్టాప్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇది తెలుసుకున్న సీక్వెల్ సర్వర్ అనాలిసిస్ సర్వీస్. దాని తర్వాత చూడండి ఇక్కడ నేనేం చెప్పాను, మైక్రోసాఫ్ట్ మ్యాషప్ ఎవాల్యుయేషన్ కంటైనర్. ఇక్కడ మనకి ఎక్కడ సర్వీస్ రాలేదు, నేను ఎప్పుడైతే డేటా లోడ్ చేశానో చూడండి, శాంపుల్ డేటా లోడ్ చేస్తాను వెంటనే అది మైక్రోసాఫ్ట్ను ఎవాల్యుయేషన్ అది ఓపెన్ అవుతుంది మనకి. చూడండి ఆ సర్వీస్ అనేది మనకి ఓపెన్ అవుతుంది, మ్యాషప్ ఎవాల్యుయేషన్ అనేది మనకి ఓపెన్ అయిపోతుంది చూడండి. సో ఇక్కడ ఏం చేస్తానండి, జస్ట్ డేటాను యాడ్ చేస్తాను, డేటాను లోడ్ చేస్తానండి.
ఒక్కసారి ఇక్కడ చూడండి, ఎప్పుడు లోడ్ చేస్తున్నాను మనకి ఇక్కడ కొత్తగా చూసారా మైక్రోసాఫ్ట్ మ్యాషప్ ఎవాల్యూషన్ కంటైనర్ అనేది ఒక సర్వీస్ అనేది మనకి యాడ్ అయిపోయింది అనమాట. ఇది మెయిన్లీ దేనికి చూసారు, ఇంతదాకా లేదు డేటా ఎప్పుడైతే నేను యాడ్ చేశానో వెంటనే నాకు ఈ సర్వీస్ అనేది మనకి యాడ్ అవుతుంది, అంటే బిహైండ్ ది సీన్ ఈ సర్వీస్ ఆర్ ఈ అప్లికేషన్ అనేది మనకి బిహైండ్ ది సీన్ రన్ అవుతుంది అనమాట. చూడండి, సో ఇది అంటే ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఓకే, మ్యాషప్ కంటైనర్స్ ఆర్ యూజ్డ్ టు ప్రాసెస్ పవర్ క్వెరీ కోడ్ డేటా డ్యూరింగ్ డేటా రిఫ్రెష్ ఆపరేషన్స్ ఆర్ టు అసిస్ట్ విత్ డైరెక్ట్ క్వెరీ రిపోర్ట్స్. సో డైరెక్ట్ క్వెరీ రిపోర్ట్స్కి కానీ డేటా రిఫ్రెష్ చేయడానికి కానీ పవర్ క్వెరీ కోడ్ని ప్రాసెస్ చేయడానికి ఇలాంటివన్నీ యూజ్ చేయడానికి మనకి ఈ ఈ కంటైనర్ మనకి బాగా యూజ్ చేస్తాం. ఏంటిది, మైక్రోసాఫ్ట్ మ్యాషప్ ఎవాల్యుయేషన్ కంటైనర్ అనేది మనకి బాగా యూజ్ చేస్తాం. ఇది మీరు క్లిక్ చేసిన ప్రాసెస్ ఏం కాదు, ఏం చేసినా నథింగ్ విల్ హ్యాపెన్. బట్ ఎప్పుడైతే మీకు ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేసినా, ఇప్పుడు మీరు పవర్ క్వెరీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు, అప్పుడు ఇది ఈ సర్వీస్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో మెయిన్లీ ఆ పర్పస్కి ఆర్ డేటా రిఫ్రెషెస్ కానీ ఆర్ యూనో పవర్ బిఐ ఐ మీన్ డైరెక్ట్ క్వెరీస్ కానీ అలాంటి దానికి ఈ మైక్రోసాఫ్ట్ మ్యాషప్ ఎవాల్యుయేషన్ కంటైనర్ యూజ్ చేస్తారు. సో మెయిన్లీ ఏంటంటే ఎస్ఎస్ఏ సర్వీస్ ఎవాల్యుయేషన్ కంటైనర్, దాని తర్వాత వెబ్ వ్యూ టూ అనమాట. ఈ వెబ్ వ్యూ టూ అంటే ఏం లేదండి, మనం ఎప్పుడైతే మన పవర్ బిఐ డెస్క్టాప్లో చూడండి ఒకసారి, ఇవన్నీ మనం విజువల్స్ యాడ్ చేస్తుంటాం కదా, ఈ విజువల్స్ యాడ్ చేయడానికి ఆర్ఎల్స్ పవర్ బై డేటానికి అయినా ఎంబెడ్ చేయడానికైనా, సో ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా కస్టమ్ టూల్ టిప్స్ కానీ. సో ఇవన్నీ టూల్ టిప్స్ కానీ చూడండి, ఇక్కడ నేను డేటా యాడ్ చేస్తున్నాను. సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ నేను చూసారా యూజ్ చేస్తాను, వాట్ ఇట్ మేబీ. సో ఇక్కడ చూడండి, సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ నేను యూజ్ చేస్తాను, ఎఫెక్ట్స్ కానీ కలర్స్ కానీ. సో కాలమ్ హెడర్స్, సో కాలమ్ హెడర్స్ టెక్స్ట్ నేను డిఫరెంట్ డిఫరెంట్ మారుస్తాను. సో ఇవన్నీ నాకు ఎలా వర్క్ అవుతుందంటే మనకి వెబ్ వ్యూ టూ అనే ఒక సర్వీస్ వల్ల మనకి ఇవన్నీ మనకి వర్కౌట్ అవుతుందండి. ఓకే, సో ఇది దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అయ్యాను. ఓకే, సో ఈ వెబ్ వ్యూట్ అనేది మనకి చూడండి, మీకు చూడగలం HTML ఇవన్నీ మనకి. సో మనకి ఏదైనా ఈ కోడ్ ప్రింట్ అవడానికన్నా ఈ కలర్స్ మనకి రావడానికన్నా, సో దీనికి వెబ్ వ్యూట్ అనేది మనకి ఇది ప్రతి చోట యూజ్ చేస్తారు ఈ సర్వీస్ అనేది. ఇది అన్ని అప్లికేషన్ ఉంటుంది. సో థింగ్ ఏంటంటే మెయిన్లీ మనకు కావాల్సింది ఏంటంటే, సో మైక్రోసాఫ్ట్ మ్యాషప్ అవైలబుల్ కంటైనర్ అండ్ SSAS అనేది బోత్ ఆర్ ఇంపార్టెంట్ అనేది మనకి ఇక్కడ ఎండ్ ఆబ్జెక్టివ్. సో SSAS సర్వీస్ ఎప్పుడైతే ఇక్కడ చూసారో మళ్ళీ ఎండ్ చేస్తాను. సో మొత్తం పవర్ బిఐ డెస్క్టాప్ అనేది మనకి ఫెయిల్ అయిపోతుంది. చూడండి, సో చూడండి, వేర్ అకౌంటింగ్ ప్రాబ్లమ్స్ ప్లీజ్ క్లోజ్ అండ్ రీస్టార్ట్ పవర్ బిఐ డెస్క్టాప్. సో చూడండి, సో సిమిలర్గా మనం క్లోజ్ చేస్తేనే మనకి అప్పుడు ఇది వర్క్ అవుతుంది అనమాట. ఇది మెయిన్ ప్రాబ్లమ్స్ అనమాట. SSAS సర్వీస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఏం చెప్పాలి, ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ పవర్ బిఐ డెస్క్టాప్. వితౌట్ పవర్ బిఐ డెస్క్టాప్, ఐ మీన్ వితౌట్ SSAS దర్ ఇస్ నో పవర్ బిఐ డెస్క్టాప్. దిస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇది మనకి లెర్నింగ్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ వీడియో మనం లెర్నింగ్ ఆబ్జెక్ట్ ఏం తెలుసుకున్నాం, పవర్ బిఐ డెస్క్టాప్ రన్ అవ్వాలంటే మనకి మైక్రోసాఫ్ట్ సీక్వెల్ అనాలిసిస్ ఖచ్చితంగా మనకి బిహైండ్ ది సీన్ రన్ అవుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మ్యాషప్ ఎవాల్యుయేషన్ కంటైనర్, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. వెన్ ఎవర్ వి లోడ్ ద డేటా ఈ సర్వీస్ అనేది యాడ్ అయితే ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో SSAS సర్వీస్ రన్ అయితే రన్ అవుతా ఏమవుతుంది అనేది మనకి అడుగుతారు ఇంటర్వ్యూలో, ఛాన్స్ అయితే ఉంది. దట్స్ ఆల్, దిస్ ఆల్ అబౌట్ పవర్ బిఐ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. ఈ వెట్ ప్యాకేజ్ అని దీని తర్వాత కాలమ్ డేటా బేస్ ఇవన్నీ మనకి ఏంటంటే ఇంకొంచెం డెప్త్లో అది మనం మన కోర్సు అయితే కవర్ చేద్దాం ముందు. ఓకేనా, సో ఫర్ బీయింగ్ టైమింగ్ సో జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద పవర్ బిఐ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.